विद्यासागर. ओके मैम. ప్రేయర్ చేయండి. ఒకరు మీలో ఎవరు ఎవరు చేస్తారంటే చేయి నాన్న, మెలడీ చేయి. చాహత్ ప్రేయర్ చేయి. ప్రేయర్ చేయి అమ్మా. అంకుల్ హల్లెలూయా 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 యేషా, ఈరోజు అంటే మమ్మల్ని కాపాడడానికి వందనాలు యేషా. యేషా మహర్షి అంకుల్ ని దీవించండి, యేషా పాస్టర్ గారిని దీవించండి, అందరు చదువుకున్నట్టు అందరు పిల్లల్ని చదువుకున్నట్టు దీవించండి యేషా, వాళ్ళని కూడా దీవించండి యేషా. అన్ని మేము పాటలు నేర్చుకునేటట్టు దీవించండి సార్. మా పాటలు అన్ని గుర్తుంచుకున్నట్టు దీవించండి సార్. సండే స్కూల్ అక్కడిని దీవించండి ఏషియా. మా అమ్మ అమ్మలు అందరిని డిజీస్ లో దీవించండి సార్. పిల్లలకి రాకుండా దీవించండి సార్. మహర్షి అంకుల్ రాకుండా దీవించండి సార్. ఏసా అందరిని దీవించండి సార్. నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఏసయ్యా అనాలి క్లియర్ గా. ఏసియా ఏసియా అనకూడదు, అర్థమైందా? ఏసయ్యా ఏసయ్యా. గ్రీష్మ పైకి బయట కనిపించాలి, అందరు కనిపించాలి ఇప్పుడు. గ్రీష్మ ఎవరు పాడతారు? జ్ఞాపక పాడతావా ఇంగ్లీష్? తండ్రి నా ప్రభు గాయన అవుతా Pamaga garisa yesaya nivega na tanri na prabhu na yesu sani dani sa nida pamaga మిగతా సౌండ్స్ అక్కడ చూడమ్మా, మీతో చాలా సౌండ్స్ వస్తున్నాయి. టీవీ సౌండ్ ఏదో ఉంది, చెప్పండి. పాడు ఒక లాంగ్వేజ్ తెలుగు పాడారు కదా, పాడింది పాడకుండా హిందీ పాడతానంక. పాదాని పామగా గరిసా యేషు తుహి హో తుహి పితా తుహి ప్రభు తుహి యేషు సాని పామగా పామగారి
ఏమైంది? అక్కైంది అంకుల్. నెక్స్ట్ ఎవరమ్మా? చేయి చూపించండి. ఆ మెలడీ పాడు, పాడనమ్మా. ఏ లాంగ్వేజ్ పాడతావు? సార్ కన్నడ. కన్నడ తెలుసా నీకు? ఆ అంకుల్. వెరీ గుడ్. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. క్లాప్స్ ఇవ్వండి అందరూ. వెరీ గుడ్. నెక్స్ట్ లాంగ్వేజ్ ఎవరు? విద్యాసాగర్, మహిమ. ఓకే, తమిళ్లో పాడతాం. వెరీ గుడ్ నాన్న, పాడు పాడు పాడండి. వెరీ గుడ్ నాన్న, వండర్ఫుల్. అందరు క్లాప్స్. మన అజమ్మీ నుండి ఎవరన్నా పాడతారా? ఇంకా రాసుకోలేదు కదమ్మా లిరిక్స్ మీరు?
పాట అంతా రాసుకున్నారా? లేదు కదా. నిన్న స్వరం చెప్పాను కదా, ఎవరైనా పాడతారా స్వరం? సారీగా నీ పేరు చెప్పినానా? నీ పేరు చెప్పి పాడు. నీ పేరు చెప్పి పాడాలి. మైక్ ఓపెన్ చేయండి. రెడ్ షర్ట్ ముందుకు రానా, ఆరెంజ్ షర్ట్ ముందుకు వచ్చి నీ పేరు చెప్పాడు. ముందు పాడు, నీ కొంచెం ముందుకు వచ్చి నీ పేరు చెప్పాడు. నీ పేరేంటి? గట్టిగా. సరే పాడు పాడు పాడు. సరే, ఓకే ఓకే అమ్మా, నేను మళ్ళీ పాడతాను, లిరిక్స్ చూపిస్తాను, మళ్ళీ మీరు అందరు జాగ్రత్త రాసుకుని వినండి, సరేనా? అది అమ్మా టెక్స్ట్ చూపిస్తాము, మళ్ళీ రాసుకోండి. టెక్స్ట్ పెట్టినా పెడితే నేను పాడుతా ఉంటాను, మీరు రాసుకోండి, త్వరగా రాసుకోవాలి. మొదట తెలుగు రాసుకోండి. గీతలు పడుతున్నాయి చూడండి. ఒక్క నిమిషం. జాగ్రత్తగా నేర్చుకోవాలి నాన్న, తప్పులు నేర్చుకోకూడదు అసెంబ్లీ. ఇది చూడండి, తెలుగు ముందు రాసేసుకోండి. ఏసయ్య నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు. సారీగా ఏసయ్య పామాగా నీవేగా పాదాని పామాగా ప్రభు గారేసు సరేగా పాదాని నా తండ్రి పామాగా నా ప్రభు గారేసా నా యేసు. రాసుకున్నారా? చరణానికి వెళ్తున్నాం. మరి నెక్స్ట్ చరణం అమ్మా. అసెంబ్లీ వాళ్ళని అడుగు, రాసుకున్నారేమో. అసెంబ్లీ వాళ్ళు రాసుకున్నారమ్మా అందరూ? నాన్న అన్మ్యూట్ చేసుకోండి. రాసుకున్నారా పల్లవి? ఓకే, చరణానికి వెళ్తున్నాను చూడు. నీవే నా మార్గం నీ
సత్యం పామగరేగీవేదేవం గరే సనీస సత్యం. ఓకే మళ్ళీ పడతారు సని దాని సీవే నీద రెండో చరణం రాసుకోండి. రెండోది రెండు లేదమ్మా, అదేంటి మిస్ అయిపోయింది? నీవే నా ధ్యానం. ఒక్క నిమిషం చూస్తున్నాను. డిలీట్ అయిపోయిందా మాస్టారు? మాస్టర్ ఏమైంది? ఒక చరణం నేను మళ్ళీ పంపుతాను. తెలుగు చరణం ఒకటి, రెండోది స్లైడ్. అయితే తల్లి అక్కడ ఒకసారి సెర్చ్ కొట్టు, ఫైండ్ అని కొట్టు. ఒక్క నిమిషం అంకుల్, వేరే ఫైల్ లో చూస్తాను. అంకుల్ స్లైడ్ డిలీట్ అయిపోయింది. సరే రెండో చరణం రేపు నేర్పుతాంలే, అంటే లేకపోతే పంపుతాను, ఉండు లేకపోతే నేను ఓపెన్ చేస్తాను, ఉండు ఇక్కడ చెప్తాను. ముందు ఫైల్ ఓపెన్ చేసుకుని పెట్టుకోండి డెస్క్ మీద. అదే ఫైల్ ఓపెన్ చేయడానికి దీనికి వెళ్తున్నానండి, ఇది చిన్నగా అవడం లేదు. ఓ అలాగా, అంటే మీరు ఫుల్ స్క్రీన్ ఆల్ట్ ట్యాబ్ కొట్టండి. ఆల్ట్ ట్యాబ్, ఆల్ట్ ట్యాబ్ లేకపోతే ఉండండి, నేను చేస్తాను. ఉండండి వచ్చిందండి. వచ్చిందండి, వచ్చింది, ఓపెన్ చేస్తాను. ఎస్ అండి. సుష్మ ఈలోగా ఆ ఫైల్ చూడమ్మ, ఎక్కడ ఉందో ఫైండ్ ఫైండ్ కొట్టి చూస్తున్నాను. ఆ ఫ్రేమ్ ఎక్కడైనా జరిగిపోతే దీని పక్కన పెట్టాము ఆ ఫ్రేమ్. ఓకే అంకుల్. చూడండి ఇప్పుడు వచ్చింది. ఎస్ సార్ వచ్చిందండి. కూడా లేదే దీనిలో కూడా. అయితే ఉండండి నేను చూస్తాను అంకుల్. నాకు ముందుది ఉంది అంకుల్, అది పెడతాను. పెట్టమ్మా పెట్టు. మాస్టర్ తను పెడుతుందట చూడండి, అంత ముందు నోట్స్ ఉందట తన దగ్గర. ఓపెన్ చేస్తే దొరుకు. ఇదే చూడమ్మా, అది రాసుకోండి. నీవే నా ధ్యానం
రాసుకున్నారా రెండో చరణం అందరు అసెంబ్లీ కొత్తగా వచ్చిన అందరూ రాసుకోవాలి రాసుకున్నారమ్మా అందరూ రాసుకోవాలి ఇంకెవరు కొత్తగా వచ్చిన వాళ్ళు కనుక ఒకదానికి ఒకదానికి డిఫరెన్స్ ఉంది కదా సారీగా పామాగా పాదాని పామాగా గారీసా ఇది పల్లవి చూ ఏసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు సానిదానిసా నిదపమగ పమగరిగ నీవే నా మార్గం నీవే నా సత్యం నేను పాడినప్పుడు ఆ స్లైడ్ మార్చాం అక్కడ నేనేం నీవే నా జీవం రెండో చరణం సే సీదాని సీవేనాధ్యానం పమగ నీవేనాగానం పమగరిగ నీవేనారూపం ఓకే ఇది తెలుగు కదా ఇప్పుడు మన వాళ్ళందరూ పాడతారు ఒక్కొక్క లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అక్కడ చూపిస్తుంది అక్క మీరు రాసుకోండి సునీల సునీల ఏం పాడతావు అంటే ఇప్పుడు తెలుగు వచ్చింది కదా తెలుగు రాసుకున్నారు కదా నువ్వు ఏ లాంగ్వేజ్ లో పాడతావు ఇప్పుడు హిందీ అంకుల్ పెట్టమ్మా అక్కడ చూడండి ఇప్పుడు అక్క హిందీ పాడుతున్నప్పుడు ఆ లిరిక్స్ మీరు రాసుకోండి అందరూ ఎవరెవరైతే రాసుకోలేదో అది రాసుకోండి ఓకే అదే ట్యూన్ అదే చూను హిందీలో కనిపిస్తుందా అందరికి బోర్డు కనిపిస్తుందమ్మా రాసుకోండి అందరు ఎవరెవరైతే రాసుకోలేదో అందరు రాసుకోండి పాడు నువ్వు పాడు స్వరం పాడి అప్పుడు లాంగ్వేజ్ పాడాలి
రెడీగా ఉండండి, మిగతా లాంగ్వేజెస్ పాడడం రెడీగా ఉండాలి ఎవరెవరో. సరిగా థర్డ్ ఫ్రేజ్ తప్పడుతున్నావు, మళ్ళీ పడు. తూ హీ మేరా ధ్యాన్, తూ హీ మేరా గీత్, తూ హీ మేరా రూప్. అది మూడోది. తూ హీ మేరా దేవ్. తప్పులు పాడకూడదు. మీరు పాడుతున్నారంటే కరెక్ట్ గా పాడాలి. వాళ్ళకి నేర్పుతున్నాం మనం కొత్త వాళ్ళకి. అర్థమైందా? రాసుకున్నారు నాన్న? హే యేషు, తూ హీ హు, తూ హీ పిత, తూ హీ ప్రభు, తూ హీ యేషు, అన్ని అవే. తూ హీ మేరా మార్, తూ హీ మేరా సచ్, తూ హీ మేరా జీవన్, తూ హీ మేరా సర్, తూ హీ మేరా ధ్యాన్, తూ హీ మేరా గీత్, తూ హీ మేరా రూప్, తూ హీ మేరా దేవ్. నెక్స్ట్ లాంగ్వేజ్ కి వెళ్ళి ఎవరు పడతారు నాన్న? వర్షిణి, ఏ లాంగ్వేజ్ పడతావు? అంకుల్ ఇంగ్లీష్ పాడతాం. ఏ లాంగ్వేజ్ అమ్మా? ఇంగ్లీష్ అంకుల్. ఇంగ్లీష్ పాడుతున్నావా? ఆ ఇంగ్లీష్ పాడుతున్నారు, రాసుకోండి. ఉండు, ఒక్క నిమిషం ఉండు. ప్రైజ్ ద లార్డ్. Oh my soul, lead me Lord in your light. Nanu chupinchukamma. In your light, all my life. Amma spotlight chey, Varshini ni spotlight chey. Ok nimisham undandi. Take me oh my Lord, wash me off my sins, make me give you all. అది ఆటోమేటిక్ గా సార్, ఇది ఆడియో ఆడియో ఎఫెక్టెడ్ స్పాట్ లైటింగ్ అన్నమాట. ఎవరు ఆడియో వస్తే అలా స్పాట్ లైట్ అయిపోతుంటారు అన్నమాట. అది ఆటోమేటిక్ గా అది. లెట్ మీ గివ్ యు ఆల్ ఆనర్ థాంక్స్ అండ్ ప్రైజ్. రెండోది, హియర్ మీ ఓ మై లార్డ్, గైడ్ మీ విత్ యువర్ లవ్, బ్లెస్ మీ విత్ యువర్ ప్రైజ్, heal my soul, my Lord. పాడతాన ఎవరు ఎవరు పాడుతున్నారు? వర్షిణి పాడు సార్. గ్యాలరీ పెట్టుకోండి పైన, మీరు తొమ్మిది చుక్కల పైన ఆ తొమ్మిది చుక్కలు నొక్కండి. Pamaga Padani Pamaga Garisa, praise the Lord,
lead me, Lord, in your light, all my life. Take me, oh my Lord, wash me of my sins, make me give you honor, thanks and praise. Sunny అందరు క్లాప్స్ ఇవ్వండమ్మా, అందరు క్లాప్స్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంగ్లీష్ రాసుకున్నారు అందరు. ఇంకోటి జాయ్ అండ్ లిల్లీ ఏం పాడతారు, ఏ లాంగ్వేజ్? తెలుగు అయిపోయింది, హిందీ అయింది, ఇంగ్లీష్ అయిపోయింది, అన్ని అయిపోయాయి. హిందీ కూడా అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు రాసుకోవాలి. అంకుల్ మీరు నేర్పించిన వరుసగా అయితే ఇప్పుడు తమిళ అంకుల్. మలయాళం వచ్చా, మలయాళం పాడతారా? వాళ్ళు రాసుకుంటారు మీరు పాడేటప్పుడు. అది రాసిందే పాడిందే పాడకుండా. నేను చదువుతాను, చూడండి అమ్మా, ఒక నిమిషం ఆగండి అమ్మా, నేను చదువుతాను, అందరు రాసుకోండి కొత్త వాళ్ళు. యేషువే ఎన్నాదా నీ ఆనంద్ ఎన్ రాజా ఎన్ యేసు. కొత్త వాళ్ళు రాసుకోవాలి. ఇవన్నీ కూడా తెలుగు మాటలాగా ఉంటాయి, ఒకటి కాకుండా. నీ ఆనంద్ మార్గం, నీ ఆనంద్, నీ ఆనంద్ జీవం, నీ ఆనంద్ సర్వం. అది మొదటి. రెండవ చరణం నీ ఆనంద్ ధ్యానం, నీ ఆనంద్ గానం, నీ ఆనంద్ దైవం. ఆఖరివన్నీ తెలుగు పదాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు పాడండి. యేషువే స్వరం పాడండి, స్వరం పాడండి, స్వరం పాడండి, స్వరం పాడి అప్పుడు యేసువే
Wonderful, wonderful. Under the claps. Next, Tamil Kalani, Tamil Arbataru. Gracie. I'm a Tamil lyric Sibu, Akada. I put children in Tamil Chadutano. Up to Gracie Partum. Okay? Esaya, Nidane, Entandai, Entandai, Jataka Raskol. N Deva N Yesu Isaya Nidane N Tandai N Deva N Yesu Niye N Margam Melani Margam Sachem Jivanabe was the Niye N Margam Niye N Sachem Niye N Jivan Niye N Tamil only. Niyam dhyanam, niyam dhyanam, niyam dhyanam. Sari ga pa na na pa ta ni pa ma ga. Gari Swaram tappadu kodadu inni saalu paadenu malli paadu sari ga pa ma ga pa da ni pa ma ga gari ga gari sa gari sa gari Esaya Nidane Yen Tandai Yen Deva Yen Yesu Yen Yesu Yen Yesu Sa Nidane Sa Nidapa Maga Pa Gari sa ni sa ni en margam ni en satyam ni en jivan ni en sarvam ni en dhyanam Niye en ganam, niye en rupam, niye en daivam. Very good. Andar claps. In ke languages migile? Kannada migilinda? Dia? Dia, yavana, edana padtava? Edana language lo? I Kannada lyrics padtava? చూడండి కన్నడ చదువుతున్నాను రాసుకోండి యేసువే yes uncle కన్నడ లాంగ్వేజ్ చూడండి యేసువే నీరెల్లవే నన్న తందే నన్న దేవా నన్న యేసు యేసువే నీరెల్లవే నన్న తందే నన్న దేవా నన్న యేసు నీవే నన్న మార్గ శరణం నీవే నన్న సత్య నీవే నన్న జీవ నీవే నన్న సర్వము నీవే నన్న ధ్యాన నీవే నన్న గాన
నీవే నన్న రూప నీవే నన్న దైవ రాసుకున్నారా అసెంబ్లీ అందరూ పాడతావా దివ్య దియా ఇది పాడతావా ఈ లాంగ్వేజ్ పాడగలవా అక్కడ యేషువే వెరీ గుడ్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసింది అన్న ఇంగ్లీష్ పాడమంటారేమో అని అలా వెయిట్ చేసింది ట్రై చేస్తా ఉంది ఇంగ్లీష్ పాడు ఇంగ్లీష్ పాడు ఇంగ్లీష్ పాడతావా ఇంగ్లీష్ పాడతావా అన్ని లాంగ్వేజెస్ ప్రాక్టీస్ చేయాలి ఒక్క లాంగ్వేజ్ కాదు అమ్మా అర్థమైందా పాడు సిక్స్ లాంగ్వేజ్ కూడా హిందీ ఇంగ్లీష్ అన్ని అన్ని లాంగ్వేజెస్ లోనే ప్రాక్టీస్ చేయాలి ఇంగ్లీషే కాదు అర్థమైనా హిందీ ఇంగ్లీష్ తమిళ్ కన్నడ అన్ని ఏ లాంగ్వేజ్ పాడమంటే ఆ లాంగ్వేజ్ నువ్వు రెడీగా ఉండాలి ఓకేనా వెరీ గుడ్ ఇంకేం మిగిలింది మనకి కన్నడ అయింది మలయాళం అయింది ఇంగ్లీష్ అయింది హిందీ అయింది తెలుగు అయింది తమిళ్ అయిపోయింది అసెంబ్లీ ఎక్కడ ఇల్లు నానా అన్ని లాంగ్వేజెస్ రాసుకున్నారా మీరు అసెంబ్లీ ఏదో ఒక్కరి పేరు చెప్పాలని కరెక్ట్ గా అన్ని లాంగ్వేజెస్ రాసుకున్నారా నానా మీరు అందరు రాసుకున్నారా ఒకరి పేరు చెప్పండి అన్న మీలో ఒకరి పేరు చెప్పండి విలియం విలియం అంట అంకుల్ ఏంటి పేరు విలియం కేరీ అంట విలియం కేరీ ఓ వండర్ఫుల్ విలియం కేరీ విలియం కేరీ ఎవరు తెలుసా పెద్ద ఆయన పేరు పెట్టారు మీకు అన్ని తెలుసుకోవాలి రేపు చెప్తావా విలియం కేరీ గారు ఎవరు ఆయన పెద్ద ఆయన పేరు పెట్టారు నీకు రేపు చెప్పు సరే ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ రాసుకున్నారా రాసుకున్నాం పాడతావా ఒక్క లాంగ్వేజ్ పాడతావా పాడమ్మా పాడు పాడు సారీగా స్వరం ముందు పాడాలి పామాగా పాదాని పామాగా పాడండి గారీసా ఏ సయ్యా నీ రేగా
వినండి అక్కడ, అలాగ వినండి. అన్ని ఒకలా పాడకూడదు కదా. ఏసై ఇప్పుడు ఏసారిగా, నెక్స్ట్ పామాగా, అది తర్వాత పాదాని పామాగా అదేనా సా. ఏమైందమ్మా ఇక్కడ ఎవరైనా పడిపోయారా? ఎవరది ఆడండి మీరు అక్కడ ఎవరు ఎవరది పాడనా? పాదాని అది సరిగ్గా విని సరిగ్గా వినండి. ఓకే ఓకే అసెంబ్లీ హైలైట్ చేయ అసెంబ్లీ ఇవ్వు నాకు ఒకసారి వాళ్ళతో మాట్లా. మీరు అన్ని ఒకలాగా పాడుతున్నారే, సరిగా వినలేదు. మీరు బాగా విని నేర్చుకోవాలి. ఇక్కడ వెనకాల అల్లరి చేసేవాళ్ళు ఎవరు ఉండడానికి వీల్లేదు. రేపు అర్థమైందా? వెనకాల ఎవరెవరు అల్లరి చేస్తున్నారో వాళ్ళందరూ ఉండడానికి లేదు. లేదా మీరు రావద్దు, మిమ్మల్ని తీసేస్తాను నేను. శ్రద్ధగా నేర్చుకునే వాళ్ళే అక్కడ ఉండాలి. అర్థమైందా విలియం కేరీ? నువ్వే చెప్పాలి అందరికి. ఇంకెవ్వరు ఉండడానికి వీల్లేదు. నేను చెప్పేటప్పుడు మీరు వినాలి. ఈ నవ్వులు ఆటలు పనిచేయవు ఇక్కడ. అలా అయితే వద్దు. మీరు మీ మాస్టర్ గారితో చెప్పు, మళ్ళీ విని నేర్చుకోండి పాటలు. అర్థమైనా? మీ గురించే నేను మీ గురించే మేము రిపీట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్. లేకపోతే అందరూ నేర్చేసుకున్నారు పాటలు. ఇందాక వెనక అల్లరి చేసిందా వైభరతను? మీ మాస్టర్ గారు చెప్పు. రండి నాన్న. ఇప్పుడు అందరూ అన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్న కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చే జ్ఞాపిక అన్ని రాసుకున్నావు నాన్న? రాసుకున్నాను. లాంగ్వేజెస్ రాసుకున్నాను. ఇంగ్లీష్ పార్ట్ ఒకసారి ఫైనల్ గా టైం అవుతుంది. Praise the Lord, oh my soul, lead me, Lord, in your light, all my life. Sa ni da ni sa, ni da pa ma ga, pa ma ga ri ga, ga ri sa ni sa. Take me, oh my Lord, wash me of my sins, make me give you all honor, thanks and praise. Hear me, oh my Lord, guide me with your love, bless me with your grace, heal my soul, my Lord. Wonderful, Nana, wonderful. Under the claps, under the claps. లాంగ్వేజ్ పాడండి. పాడనా మెలడీ? మెలడీ పాడు.
ఇక్కడ తెలుగు పాడుతున్నాం. వండర్ఫుల్ అన్న, చాలా బాగా పాడారు అందరు, బాగా పాడారు అందరు, క్లాప్ చేయమండి, అందరు బాగా పాడారు. రేపు ఒక నిమిషం, ఒకటి నిమిషాలు ఇంకొక సాంగ్ నేర్పాను, ఏంటది గుర్తుందా శిలాని? సరిగా పాప గమగర్, అది ఒకసారి పాడు, పాడు శిలాని, పాడిన తర్వాత జెస్సి క్యాథరిన్ పాడు, పాడు. సరిగా పాప గమగరి, సరిగా దాని సరిని సా, సరిగా పాప గమగరి, సరిగా దా. మా హ్యాంగ్ అయిందా? అవును అంకుల్. జెస్సి క్యాథరిన్ పాడమా, త్వరగా పాడాలి, టైం అయిపోతుంది. సరిగా పాప గమగరి, సరిగా దాని సరిని సా, సరిగా పాప గమగరి, సరిగా దాని సరిని సా. గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుల సహాయైనన్ బ్రోచును. అభయం అభయం అభయమేప్పుడానందమానందమానందమౌగ, అభయం అభయం అభయమేప్పుడానందమానందమానందమౌగ. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడైనన్ బ్రోచును. వెరీ గుడ్, వెరీ గుడ్. మందర క్లాప్ చేయండి.
కనుక ఇది ఒకటి ఇంకొకటి రేపు నేర్చుకుంటాం రేపు ఒక రెండు పాటలు నేర్చుకుంటాం తర్వాత పడతారు కానీ టైం అయిపోయింది పాడాలి తర్వాత రెండు కొత్త పాటలు పాత కొత్త వాళ్ళకి తెలుసు కదా రెండో సాంగ్ ఏం చెప్పాను అంకల్ మీ వాయిస్ క్లియర్ గా లేదా ఇప్పుడు ఓకే అంకల్ పాదనిసా సరి సరి కదా అది కూడా రెడీగా ఉండండి రేపు పాడడానికి రైట్ అమ్మా తీసుకో సుష్మా ప్రేయర్ చేయించమ్మా ప్రేయర్ చేయించు దీనికి క్లోజింగ్ మన సండే స్కూల్ కి ఓపెనింగ్ ఓకే అంకుల్ తల్లి బ్యూలా